కూడా చాలా అభిమానం ఈ నియోజకవర్గం అంటే. కానీ ఎన్నాళ్ళున్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత భాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికే పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అనే ఒక బాధ కూడా నాకు కలుగుతూ ఉంది. నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం, ఎప్పుడో ఒక అడపాదడప ఒకసారి వచ్చి వాళ్ళకి ముఖం చూపించడం, వీలైతే కార్యకర్తలను నాలుగు కొట్టిపోవటం, ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం జరిగింది. అందువలన దయచేసి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఎవరు పేదవర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, 270,000 కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము మతము ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా వాళ్ళకు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఇందులో, ఇలా అన్ని వర్గాలకి అలాగే అగ్రకులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ క్రింద అంటే ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ క్రింద కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతుంది. నిజంగా నేను ఎంతో ప్రేమించేటువంటి ఈ హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా బాగుపడాలనే ఉద్దేశంతో నా సందేశం చెప్పాలనే ఉద్దేశంతో నేను దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి, ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. అభిమానం వేరు అభివృద్ధి వేరు. మీ అభిమానాన్ని ఎవరూ కాదనలేదు. ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ సానుభూతి మంచిదే, కానీ అదే ఎన్టీఆర్ని దించేశారు కదా ఈ కుటుంబం అంతా కలిసి. అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి, మీరు ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా. అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తనకి తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్పుకున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అదే ఎన్టీఆర్ ఏ హిందూపూర్ని తన సొంత ఊరుగా భావించారో అదే ఎన్టీఆర్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు, చివరికి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వ్యక్తితో ఈరోజు మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆయన పక్కన ఉన్నారా లేదా, ఇదొక్కటి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు సొంత తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి ప్రజలకి ఏమి అండగా నిలబడతారు? 2 సార్లుగా మీరు గెలిపించారు, కానీ ఏమి మీకు న్యాయం జరిగిందో దయచేసి ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది, ఒక్క మన హిందూపూర్ మాత్రమే వెనకబడిపోతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా మీరు మీ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, ఈ దీని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు. పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరి ఇదే కుటుంబంలో ఉన్న నేను ఎన్టీఆర్ భారీగా తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి 94 ఎలక్షన్స్లో 258 సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు హిందూపూర్ కూడా నేను ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. లక్షల జనం వచ్చారు, ఎంతో బాగా మీరు ఆశీర్వదించారు అభిమానించారు. మరి అదే నేను ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నా భర్తను ఏం చేశారు, నన్నయ్యరో ఏ విధంగా రోడ్డు మీద పీడ్చారు, మరి ఇదే కుటుంబం కదా. దయా దాక్షిణ్యాలు మానవత్వం లేనటువంటి ఈ కుటుంబానికి మీరు ఓటేయటం ధర్మమాని అడగటం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి, హిందూపూర్ ప్రజలంతా ఎందుకు ఈ కుటుంబం విశ్వసనీయత కలిగిందంటే, ఇదే బాలకృష్ణ అనేక కేసుల్లో ఇరుక్కోవటం జరిగింది, అటెంప్ట్ మర్డర్. ఈ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా మరి ఎవరు కాపాడారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవత్వం. నేను వెళ్ళి కలిశాను, ఇది బాలకృష్ణ గారి సాక్ష్యం. వెళ్ళి కలిసి అన్నని, అన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి,
మా అబ్బాయి అమాయకుడు తెలియక తప్పు చేశాడు, అందువల్ల మీరు ఈసారి అతను ఎట్లయినా కాపాడినంటే పాప మహానుభావుడు ఏం చేశాడు మనకు తెలియదు, కానీ అతను కనీసం కేసు కూడా లేకుండా చేసి మన కుటుంబాన్ని కాపాడినటువంటి కుటుంబం వాళ్ళది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గంగా నిన్ను చంపుతానంటూ జగన్మోహన్ రెడ్డి మీద మరి హత్యా ప్రయత్నం చేయించాడు, అదేవిధంగా నిన్ను చంపితే నీకు దిక్కెవరు అనే విధంగా అంత హింసాత్మకంగా అతను మాట్లాడుతూ ఉంటే అటువంటి నీచుడికి నువ్వు సపోర్ట్ ఇవ్వటం ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఒక చెడ్డవాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెడ్డవాళ్ళే అవుతారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటుగారు, చంద్రబాబు లాంటి నీచమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేసిన వ్యక్తి రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిలో ముంచేసి ప్రజలకు మేలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఆ పార్టీలో ఈరోజు మరి నిలబడ్డటువంటి బాలకృష్ణ కూడా ఆయన విధానంలోనే ఆయన మార్గంలోనే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అందువలన చెడును ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టడం అనేది ధర్మం కనుక ఎన్టీఆర్కి ఆత్మశాంతి కలగాలి అంటే, ఎన్టీఆర్కి నిజమైన ఆనందం కలగాలంటే ఆయన ఆత్మకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంపీ గెలవాలి, ఎంపీ శాంతకుమార్ గారు, శాంతమ్మ గారు, అదేవిధంగా కురుబ దీపిక మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు. ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది, నేను రావటం ఆలస్యం అవటంతో అమ్మాయి పాపం వెళ్ళిపోయారు. రేపు సీఎంగా మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు. ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది, నేను రావటం ఆలస్యం అవటంతో అమ్మాయి పాపం వెళ్ళిపోయారు. రేపు సీఎం గారి కార్యక్రమం ఉండటం, అందువల్ల వీళ్ళిద్దరిని కూడా మంచి మెజార్